ఊరంతా ఒకదారి అయితే ఉలిపిరి కట్టది మరోదారి అన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వ వైఖరి. దేశమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసేసాయి. అయితే తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి కదలిక లేదు. సంప్రదాయం ప్రకారం ఈసారి పబ్లిక్ గార్డెన్స్ లో ఉత్సవాన్ని నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటాం. ఆగస్టు 15 వేడుకల్లో ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. స్వాతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. జాతి పండుగలుగా జనం భావిస్తారు. ఒక్క తెలంగాణలో మాత్రం గణతంత్ర దినోత్సవం సందడి కనిపించడం లేదు. గత 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి. దీనికి కారణం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జెండా ఎగరేసి ప్రసంగించాల్సి ఉండటమే. తమిళసై గవర్నర్గా వచ్చిన తొలి 2 ఏళ్లు పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే నిర్వహించారు. కేసీఆర్ హాజరయ్యారు, కానీ తర్వాత విభేదాలు వచ్చాయి. గత ఏడాది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రాజ్భవన్లోనే గవర్నర్ పతాకావిష్కరణ చేశారు. ఏడాది కూడా ఇప్పటి వరకు, అంటే గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు వరకు కూడా ఈ వేడుకలకు సంబంధించి రాజ్భవన్ కు ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో రాజ్భవన్లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు గవర్నర్ ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరుపై ఎటువంటి సమాచారం లేదు. ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తన ఇష్టాయిష్టాలు, పంతాలు, పట్టింపులకే ప్రాధాన్యత ఇస్తూ కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, మళ్లీ హైదరాబాద్ స్టేట్ చేద్దామనుకుంటున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే గవర్నర్తో విభేదాల కారణంగా గణతంత్ర వేడుకలను పట్టించుకోకపోవటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వతంత్ర భారత సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చి హైదరాబాద్ లో స్టేట్ రోజులకు తిరోగమిస్తున్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా అక్కడి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు గవర్నర్తో విభేదాలున్నా సంప్రదాయం ప్రకారం గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేశారని, ఆనవాయితీ ప్రకారం ఆయా రాష్ట్రాలలో గవర్నర్లే జెండా ఆవిష్కరించి ప్రసంగిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.